సుడిగుండంలో రాజకీయం. గోదావరిలో బోటు మురిగిన నాటి నుంచి తూర్పు గోదావరిలో రాజకీయాలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా అన్ని పక్షాలు ముప్పేట దాడి మరింత ముమ్మరం చేశాయి. వైసీపీ ప్రభుత్వానికి బోటు వెలికి తీయడం ఇష్టం లేక నిజాలు సమాధి చేసేందుకు ఆపరేషన్ తూతూ మంత్రంగా సాగిస్తోందని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. దీనికి తోడు మాజీ ఎంపీ హర్ష కుమార్ బోటులో 93 మంది అంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారి సర్కార్ను మరింత ఇరుకున పెట్టింది. దాంతో తమ ముందు హాజరై తన ప్రకటనపై ఆధారాలు తెలపాలంటూ అధికార యంత్రాంగం ఇప్పటికే హర్ష కుమార్కి నోటీసులు జారీ చేసింది. అయితే ఆ విచారణకు హర్ష కుమార్ హాజరు కాలేదు. కానీ అటు సోషల్ మీడియాలోనూ ఇటు అఖిలపక్ష వేదికలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. కచ్చలూరులో జరిగిన బోటు ప్రమాద సమయంలో 77 మంది ఉన్నారని ప్రభుత్వ సవరించిన అంచనా. ఇందులో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో 37 మృతదేహాలు లభించగా మరో 14 మంది ఆచూకీ లభించలేదు అన్నది అధికారుల లెక్క. ప్రమాదం జరిగిన ప్రాంతంలో తీవ్ర ప్రతికూల పరిస్థితుల కారణంగా బోటు బయటకు తీయలేకపోతున్నామని సర్కారు చెబుతోంది. సుమారు 250 నుంచి 300 అడుగుల లోతున బోటు ఉందని గుర్తించారు. అయితే కచ్చలూరు ప్రాంతంలో 3 అతిపెద్ద సుడిగుండాలు వెలికితీత ఆపరేషన్కి ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. అత్యంత వేగవంతంగా సాగే ప్రవాహం నదిలోకి అడుగున మరింతగా ఉంటుంది. సముద్రం పైభాగంలో ప్రవాహం కనిపిస్తే గోదావరిలో ముఖ్యంగా పాపికొండల పరివాహక ప్రాంతంలో నది అడుగున అత్యంత వేగవంతంగా ప్రవాహం సాగుతుంది. అడుగు భాగాన కొండల వంటివి బండరాళ్లు ఉండడంతో నది పైభాగంలో భారీ సుడిగుండాలు ఏర్పడతాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అంచనా వేసిన దేశంలోని నిపుణుల బృందాలు బోటు వెలికి తీయడం ఇప్పట్లో అయ్యే పని కాదని వెనక్కి తగ్గాయి. ఇలాంటి వాతావరణంలో ఆపరేషన్స్ చేపట్టే బృందాలు వెలికితీతకు వెనక్కి వెళుతూ ఉంటే కొందరు మత్స్యకారులు తమకు అవకాశం ఇవ్వండి అంటూ ముందుకు వస్తున్నారు. అయితే వీరికి ఎలాంటి అనుభవం బోట్లు వెలికితీతలో లేనందున అధికారులు రిస్క్ తీసుకోలేకపోతున్నారు. అయితే అన్ని వైపులా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంతో మంత్రి కన్నబాబు ద్వారా సర్కార్ వివరణ ఇచ్చింది. ప్రస్తుత తాజా పరిస్థితి వివరిస్తూ ఎవరైనా బోటు తీసేందుకు ముందుకు వస్తే వారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను కలిసి తమ ప్లాన్ వివరించవచ్చని ఆఫర్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. కానీ వారు బయటకు తీస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వరంటూ అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయానికి రాక తప్పలేదు. కచ్చలూరు దగ్గర ప్రమాదం సంభవించిన వెంటనే ప్రాణాలకు తెగించి కొందరు పర్యాటకులను కాపాడిన గ్రామస్తులకు 25,000 రూపాయల చొప్పున నగదు రివార్డును ముఖ్యమంత్రి జగన్ అందజేయాలని ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. సాహస వీరులను కీర్తిస్తూ సోషల్ మీడియాలో అంతా ప్రశంసలు కురిపించారు. ఈ గిరిపుత్రులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని అభిలషించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న సర్కార్ ఈ నిర్ణయం ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో 144వ సెక్షన్ను అధికార యంత్రాంగం అమలు చేయడం తీవ్ర విమర్శలకు తెరతీసింది. మీడియా పైన ఆంక్షలను అన్ని పక్షాలు ఖండిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఇలాంటి నిర్ణయాలతో అనుమానాలు ఆరోపణలు పెళ్లిపుకుతున్నాయి. అయితే మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగానే ఈ ఆంక్షలు అని అధికారుల వివరణతో అంతా సంతృప్తి చెందడం లేదు. బోటు వెలికితీస్తే క్యాబిన్లో చిక్కుకున్న మృతదేహాలు లభిస్తాయని బంధువుల ఆవేదన ఆందోళనకు తెరదించవచ్చని అంతా అంటున్నారు. మృతదేహాలు లభిస్తే డెత్ సర్టిఫికెట్ల జారీ నుంచి నష్టపరిహారం వరకు ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఫలితంగా బీమా కంపెనీలకు మృతులు క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. అదే మృతదేహం లభించక గల్లంతు జాబితాలు ఉంటే కర్మకాండల నుంచి ఇన్సూరెన్స్ క్లెయిముల వరకు అనిశ్చితి ఆందోళనే. దీనిపైనే గల్లంతు అయిన వారి తాలూకా బంధువులు అధికారులను ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. బాధితులు విపక్ష టీడీపీ వారిని ప్రజాసంఘాల నేతల చుట్టూ తిరుగుతూ ప్రాధేయపడడంతో వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గల్లంతైన వారి బంధువుల సమస్యలపై దృష్టి పెట్టింది. అవసరమైతే ప్రత్యేక జీవో ద్వారా డెత్ సర్టిఫికెట్లు గల్లంతైన వారికి మంజూరు చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా కార్యాచరణ రూపొందిస్తోంది. మొత్తానికి బోటు ప్రమాదం జరిగిన నాటి నుంచి తూర్పున రాజకీయం వేడెక్కింది. మరి జగన్ సర్కార్ దీనికి ఎప్పటికీ ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.